నమస్తే యాక్ న్యూస్ కు స్వాగతం. నేను మలమణియం. ముందుగా హెడ్లైన్స్. మహిళా సాధికారతపై నిష్ణాతులతో సదస్సు. మహిళా కమిషన్ చైర్పర్సన్ పాసిరెడ్డి పద్మ వెల్లడి. మాతృభాషలో భాషా అనువాద కృత్రిమ మేధ పరికరం రూపకర్త బుద్ధా చంద్రశేఖర్ దేశానికే గర్వకారణం. దిశాయాప్ ఉంటే పోలీస్ పక్కన ఉన్నట్లే. అవగాహన కార్యక్రమంలో పాల్గొన్న అడవి శేషు. మహిళలపై దాడుల్లో సోషల్ మీడియా పాత్ర ప్రధానం. మహిళలు అప్రమత్తంగా ఉండాలని కోరిన వాసిరెడ్డి పద్మ. కలెక్టరేట్ స్పందన కార్యక్రమానికి వినతుల వెల్లువ. హాజరైన కలెక్టర్ అధికారులు. ఇక వార్తల వివరాలు చూద్దాం. మహిళా సాధికారత కోసం జరుగుతున్న ప్రయత్నాలలో జగన్ ప్రభుత్వం అమలు చేస్తున్న విధానాలను అందిపుచ్చుకోవడానికి మహిళలు ముందుకు రావాలని మహిళా కమిషన్ చైర్పర్సన్ పాసిరెడ్డి పద్మ మహిళలను కోరారు. ఈ మేరకు మంగళవారం ఆంధ్ర యూనివర్సిటీ లా కాలేజీలో వివిధ రంగాల్లోని నిష్ణాతులతో సదస్సు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. విజయనగరం పెట్రోల్ దాడి బాధితులను పరామర్శించేందుకు విశాఖ వచ్చిన మహిళా చైర్పర్సన్ పాసిరెడ్డి పద్మ మహిళా సాధికారత సాధించే దిశగా నిర్వహించే మహిళా సదస్సులో పాల్గొనున్నట్లు మీడియా సమావేశంలో వివరించారు. మహిళల రక్షణ కోసం చట్టాలను మౌలిక వసతులను కల్పిస్తున్న ఏకైక ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అని ఆమె అభిప్రాయపడ్డారు. అన్ని రంగాల్లో మహిళలు మరింత సాధికారత దిశగా ముందుకు వెళ్లేందుకు రాష్ట్రవ్యాప్తంగా అన్ని వర్గాల్లోని మహిళా నిష్ణాతులతో సదస్సులు నిర్వహించనున్నట్లు వివరించారు. మహిళా పోలీసులు గ్రామ వాలంటీర్లతో మహిళల రక్షణకు తీసుకోవాల్సిన చర్యలపై అవగాహన కల్పిస్తామని తెలిపారు. ఈ రోజున రాష్ట్రంలో మహిళా సాధికారత కోసం జరుగుతున్నటువంటి ప్రయత్నాలని రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు అమలు చేస్తున్నటువంటి విధానాలని అందిపుచ్చుకోవడానికి మహిళలు కూడా ఒక అడుగు ముందుకు వేయాల్సినటువంటి అవసరం ఉంది అనేటటువంటిది మీ ద్వారా మహిళలందరూ కూడా గుర్తించాలని చెప్పి కోరుతూ ఉన్నాను. ఎందుకంటే ఇప్పటిదాకా ఏ ప్రభుత్వమైనా సరే ఈ రాష్ట్రంలోనే కాదు దేశంలోనే మహిళలకు సంబంధించినటువంటివి కొన్ని పథకాలు మాత్రమే అమలు చేసినాయి. కానీ మొట్టమొదటిసారిగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు మహిళలకి ఒక హక్కుగా అర్ధ భాగం వీళ్ళకి హక్కు ఉంది అన్నిట్లో అనేటటువంటిది గుర్తించడమే కాకుండా ఆయన మనసా వాచా కూడా అమలు చేస్తున్నారు. పథకాలు మేమేదో ఇస్తున్నాం మహిళలకి అనేటటువంటిది ఇప్పటిదాకా చెప్పారు. ఇవ్వడం కాదు, ఆమె అంటేనే అర్ధభాగం, అర్ధభాగం అంటే అన్నిటిలో కూడా సగభాగం, సగం వాళ్ళకి హక్కు ఉంది. ఇవ్వడం కాదు, వాళ్ళకి హక్కుగా తీసుకునేటటువంటి ఒక రైట్ ఉంది అనేటటువంటిది ఈరోజున అంత సాధికారికంగా ఇవాళ మహిళలకి ఒక ఆస్తి హక్కుగా ఈ రాష్ట్రాన్ని ఒక ఆస్తి హక్కు మీకు కూడా సగం భాగం ఉంది ఇందులో. పదవుల్లో కావచ్చు, పోస్టుల్లో, ఇంకా నామినేటెడ్ వర్కుల్లో కావచ్చు, ఏ విషయమైనా సరే మహిళలకి ఇక్కడ అర్ధ భాగం అంటే సమాజంలో సగం అంటే అన్నిట్లో కూడా సగభాగం వాటా ఉండాల్సిందే అని ముఖ్యమంత్రిగా ఆయన అమలు చేసి చూపిస్తున్నప్పుడు, ఒక అడుగు ఆయన ముందుకు వేసినప్పుడు రాష్ట్రంలోని మహిళలు కూడా ఆ సాధికారతను ఉపయోగించుకోవడానికి, ఇది ఒక అర్ధభాగం హక్కు అనేటటువంటిది మనకుంది అనేటటువంటిది దాన్ని తీసుకోవడానికి కూడా ఈ రోజున ముందుకు రావాల్సినటువంటి అవసరం ఉంది అనేది ఒకసారి మీ ద్వారా విజ్ఞప్తి చేస్తున్నా. ఇవాళ దిశ యాప్ అనేటటువంటి దాన్ని 30 లక్షల మందికి పైగా డౌన్లోడ్ చేసుకున్నారు. దిశ యాప్కు సంబంధించినటువంటి దిశ పోలీస్ స్టేషన్లు అనేటటువంటిది కూడా పెట్టడం జరిగింది. అంటే ఒక పెద్ద ఎత్తున మహిళల రక్షణకు సంబంధించినటువంటిది ఒక యంత్రాంగాన్ని ఈరోజు మహిళల చేతిలో పెట్టి, పొరపాటున మీకు ఏదైనా ప్రమాదకరమైనటువంటి పరిస్థితి వస్తే ఈ రక్షణ వ్యవస్థ అంతా కూడా మీకు అందుబాటులోకి తీసుకొస్తున్నామనేటటువంటిది ఇవాళ ప్రభుత్వం మహిళలకి వాగ్దానం చేసి ఇస్తున్నప్పుడు దాన్ని ఈ రోజున ఇంత గొప్పగా ఒక సమాజంలో మౌలికమైనటువంటి మార్పుల్ని తీసుకొస్తే దిశగా ఇవాళ ఏపీ ప్రభుత్వం నడుస్తోంది అనేటటువంటిది అర్థం చేసుకోవడానికి ఈ రోజున మహిళా కమిషన్ కూడా రాష్ట్ర వ్యాప్తంగా సదస్సులు పెడుతోంది. సదస్సులు పెట్టడము అంటే సదస్సులతో పాటు చర్చాగోష్ఠులు, ఇంకా మహిళా సాధికారతకు సంబంధించి ఏమి నిర్ణయాలు తీసుకోవాలి. గ్రామ వాలంటీర్లు ఉన్నారు, ఇవాళ గ్రామ స్థాయిలో మహిళా పోలీసులు ఉన్నారు. ఇది కూడా ఒక పెద్ద యంత్రాంగంగా పనిచేస్తుంది. ఇవాళ గ్రామ వాలంటీర్ల ద్వారా, మహిళా పోలీసుల ద్వారా కూడా అనేక గృహహింసకు సంబంధించినటువంటి కేసులు, అనేక దురాగతాలకు సంబంధించినటువంటి కేసులు కూడా ఇవాళ పోలీస్ స్టేషన్ల దృష్టిలోకి, ప్రభుత్వం దృష్టికి వస్తున్నాయి. కనుక ఈ యంత్రాంగం అంతటినీ కూడా ఒక గొప్ప ముందు చూపుతో ముఖ్యమంత్రి గారు ఇచ్చినటువంటి యంత్రాంగాన్ని మరింత పటిష్టపరచడానికి ఏం చేయాల్సి ఉంటుంది
ఒక నెట్వర్క్ని మనం ఎంత స్ట్రాంగ్గా దీన్ని తీసుకెళ్లాల్సినటువంటి అవసరం ఉంది అనేటటువంటిది ఒక ఓరియంటేషన్ ఇస్తూ ఒక ప్రాక్టికల్గా అందరితో కలుపుకుని వెళుతూ ఈ చర్చాగోష్ఠులు అది కూడా వివిధ రంగాలకు సంబంధించినటువంటి ప్రముఖులతోటి డాక్టర్స్ ప్రొఫెసర్స్ అదేవిధంగా జర్నలిస్టులు అడ్వకేట్స్ ఇట్లా మహిళలకు సంబంధించినటువంటి వివిధ రంగాల్లో ఆల్రెడీ కొంత సాధికారతని అనుభవిస్తున్నటువంటి వాళ్ళు సాధికారతని సాధిస్తున్నటువంటి వాళ్లతోటి మరింతగా షేర్ చేసుకుంటూ ఒపీనియన్స్ షేర్ చేసుకుంటూ దీన్ని ఎట్లా స్ట్రెంగ్తన్ చేయాలి. మంగళవారం విశాఖపట్నంలో లా కాలేజీ కాన్ఫరెన్స్ హాల్లో దాదాపు అందరూ కొంతమంది ఐఏఎస్ అధికారులను పిలుస్తున్నాం మహిళల్ని. అదేవిధంగా ఇటీవల ఎన్నికైనటువంటి స్థానిక సంస్థలకు సంబంధించినటువంటి కార్పొరేట్లు కావచ్చు, మేయర్ కావచ్చు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, మహిళలు, అదేవిధంగా ప్రొఫెసర్స్, అడ్వకేట్స్, డాక్టర్స్ వీళ్ళందరితో వైజాగ్లో మొట్టమొదటిసారిగా ఈ చర్చాగోష్ఠి అనేటటువంటిది ప్రారంభిస్తున్నాం. ప్రతి జిల్లాలో కూడా ఇవి పెట్టి ఆ తర్వాత మళ్ళీ మహిళా పోలీసుకి అదేవిధంగా వాలంటీర్స్కి సంబంధించి వీళ్ళకి ఎట్లా ఓరియంటేషన్ ఇవ్వాలి, వీళ్ళని ఎట్లా కింది స్థాయిలో ప్రతి ఇంటికి ఏ విషయాలు అర్థం చేసుకోవాలి, ఏ విషయాలలో ఒక ఊరు ఒక ఇల్లు సేఫ్టీగా ఉండాలి మహిళలకి అనేటటువంటి దాన్ని కింది దాకా తీసుకెళ్ళడానికి రాష్ట్ర మహిళా కమిషన్ పనిచేస్తుంది. విద్యా విధానంలో సాంకేతిక మార్పు తీసుకువచ్చిన బుద్ధా చంద్రశేఖర్ను పూలేసేన డాబా గార్డెన్స్ విజయఫ్ ప్రెస్ క్లబ్లో ఘనంగా సత్కరించింది. పూలేసేన వ్యవస్థాపకులు కద్దే రాము నిర్వహించిన సన్మాన కార్యక్రమంలో చంద్రశేఖర్ను శాలువ పూలమాలతో సత్కరించి అభినందించారు. రాము మాట్లాడుతూ భాష అనువాద కృత్రిమ మేధా పరికరాన్ని రూపకర్త బుద్ధా చంద్రశేఖర్ దేశానికే గర్వకారణమని అభినందించారు. అమ్మ భాషలో సాంకేతిక విద్యా బోధన విప్లవాత్మకమని, దీనివల్ల సాంకేతిక అంశాలపై విద్యార్థులు మరింత పట్టు సాధించే అవకాశం ఉందన్నారు. ఆయన మరిన్ని పరిశోధనలు చేసి దేశానికి, ఉత్తరాంధ్రకు మంచి పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు. పూలేసేన ఆధ్వర్యంలో భారతదేశం గర్వించదగ్గ రీతిలో భారతదేశ నూతన విద్యా విధానానికి నాంది పలుకుతూ ఆర్టిఫిషియల్ ఇంటలెక్చువల్ లాంగ్వేజ్ ట్రాన్స్లేషన్ టూల్ రూపొందించిన మన విశాఖవాసి గౌరవనీయులు డాక్టర్ బుద్ధా చంద్రశేఖర్ గారి సేవలను గుర్తిస్తూ పూలేసేన ఈరోజు ఈ ఆవరణలో సన్మాన కార్యక్రమాన్ని చేపట్టడానికి సంతోషంగా ప్రకటిస్తున్నాం. ఆయన మరిన్ని సేవలు ఈ దేశ యువతకు రూపొందించి మన ఉత్తరాంధ్ర మేధస్సును ప్రపంచానికి చాటాలని కోరుతున్నాం. బుద్ధా చంద్రశేఖర్ గారి సేవల్ని గుర్తించి ప్రభుత్వం ఒక విశిష్టమైన హోదాన్ని కల్పించారు. అది మరి ముఖ్యంగా విద్యకు సంబంధించినంత వరకు ఏదైనా ప్రభుత్వం ఇచ్చిన తర్వాత దాన్ని ఆ వ్యక్తి కమిట్మెంటు, కన్విక్షన్, డెడికేషన్, ముఖ్యంగా సిన్సియారిటీ, హానెస్ట్, ఏదైతే ఏమండ్ ఆబ్జెక్ట్తో ప్రభుత్వం దాన్ని మీకు ఇచ్చిందో దాన్ని నెరవేర్చడం కోసం కార్యక్రమాలు తీసుకోవాలి. ఆ చిత్తశుద్ధి, ఆ గొప్పతనం వీరి దగ్గర ఉంది, బుద్ధా చంద్రశేఖర్ గారి దగ్గర. కాబట్టి తప్పకుండా దాన్ని నెరవేర్చిస్తారన్న ఉద్దేశంతోనే ఈరోజు మనం పూలేసేన మరి ఫౌండర్ రాము గారు, కెదర్ రాము గారు వారి కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో డాక్టర్ బోసుబాబు, అట్లాగే ఆచార్యులు, విశ్రాంత ఆచార్యులు శ్రీ డాక్టర్ మన ప్రొఫెసర్ సూర్యపుడి గారు, అట్లాగే మన శ్రీను పైల శ్రీనివాస్ గారు, అట్లాగే మేడం గారు, ఇట్లాగ న్యాయవాదులు కొంతమంది హాజరయ్యారు. ఇక్కడ మనం చెప్పేది ఏంటంటే సమాజంలో ఉంటున్న ఏదైతే అవిద్య, ఏదైతే ట్రాన్స్పరెన్సీ ఉందో ఆ దాన్ని ముందుకు తీసుకెళ్ళటానికి ఎక్కువ కార్యక్రమాలు తీసుకొని సందర్భంగా తెలియజేస్తాం. నగర పోలీస్ కమిషనర్ మనీష్ కుమార్ సిన్హా ఉత్తర్వుల మేరకు డీసీపీ 1 గౌతమి శాలి, ఏసీపీ ఈస్ట్ హర్షిత చంద్ర, నూతన నటుడు అడవి శేషులు బీచ్ రోడ్లో దిశా యాప్పై అవగాహన కల్పించారు. బీచ్ సందర్శనకు వచ్చిన మహిళలతో దిశా యాప్ను డౌన్లోడ్ చేయించారు. ఆపద సమయంలో యాప్ని ఎలా వినియోగించుకోవాలో అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఆపద సమయంలో మహిళలకు రక్షణ కవచంలా దిశా యాప్ ఉపయోగపడుతుందని తెలిపారు. ప్రతి ఒక్క మహిళ ఈ యాప్ను డౌన్లోడ్ చేసుకుని ఆపద సమయంలో దుండగుల నుంచి రక్షణ పొందాలని సూచించారు. చేసుకోమని, మీకు ఆపదలో ఉన్నప్పుడు ఈ దిశా ఎస్ఓఎస్ యాప్ అనేది చాలా ఉపయోగపడుతుంది. ఒక జస్ట్ ఎస్ఓఎస్ యాప్, ఎస్ఓఎస్ బటన్ నొక్కొచ్చు. అదర్వైజ్ జస్ట్ మొబైల్ని షేక్ చేసినా కూడా
మాకు మెసేజ్ అనేది వస్తుంది. సో మీకు హెల్ప్ చేయడానికి కూడా మాకు వీలవుతుంది. సో ఆండ్రాయిడ్ అండ్ ఐఓఎస్ రెండింటిలో కూడా ఈ యాప్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఈ డౌన్లోడ్ చేసుకునేటప్పుడు మొబైల్ ప్లేస్టోర్ నుంచి మీరు డౌన్లోడ్ చేసుకున్నప్పుడు కాంటాక్ట్స్ని ట్రాక్ చేయొచ్చా, మీ ఫొటోస్ని ట్రాక్ చేయొచ్చా, వీడియోని ట్రాక్ చేయొచ్చా అని ఒక మెసేజ్ అడుగుతుంది యాప్ వైల్ డౌన్లోడింగ్. సో దయచేసి వాటన్నిటికి ఎస్ఎన్ ఇవ్వండి. ఇట్ ఈస్ సో వీఆర్ నాట్ గోయింగ్ టు ట్రాక్. మీరు నార్మల్ టైమ్స్లో ఉన్నప్పుడు మీరు ఎక్కడున్నారు, లేకపోతే మీరు ఎవరితో మాట్లాడుతున్నారో ఆ డీటెయిల్స్ అనేటివి ఏవి కూడా మేము ట్రాక్ చేయము. ఈ డీటెయిల్స్ ఎందుకంటే మీరు ఎస్ఓఎస్ యాప్ని ప్రెస్ చేస్తున్నప్పుడు మాకు 10 సెకండ్స్ ఆడియో వీడియో విజువల్ అనేది వస్తుంది. సో మీరు ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నారు, ఇంకా మీకు ఎక్కడ ఉన్నారని తెలుసుకోవడం కోసమే ఈ డీటెయిల్స్ని అడగడం జరుగుతుంది. సో వీ రిక్వెస్ట్ ఆల్ ద ఉమెన్ టు డౌన్లోడ్ దిస్ యాప్ అండ్ యూజ్ ఇట్ వెన్ ఎవర్ యూ నీడ్ ఇట్. సో ఎటువంటి టైంలో కూడా ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ద టైం ఎనీ టైంలోనైనా కూడా యూజ్ చేయండి అండ్ వీ విల్ రెస్పాండ్ టు దట్. థ్యాంక్ యూ వెరీ మచ్. విశాఖ ప్రజల కోసం ఆర్కే బీచ్లో ఈరోజు ఈ దిశ అవేర్నెస్ అన్నది హీరో అడ్విశేష్ గారితో ప్లాన్ చేశాము. పోలీసులు ఎన్నో విధాలుగా ట్రై చేస్తూ ఉన్నారు దిశ యాప్ డౌన్లోడ్ గురించి అవేర్నెస్ ప్రోగ్రామ్స్ అవన్నీ. అందులో భాగంగానే ఒక సెలబ్రిటీతో దిశ యాప్ దాని గురించి చెప్పిస్తే ఇంకా కొద్దిగా బాగా రీచ్ అవుతుంది. ఇంకొంతమంది ఫోన్లలో దిశ యాప్స్ డౌన్లోడ్ చేస్తారు, రిజిస్టర్ యూజర్స్గా ఉంటారన్న దీంతో హీరో అడ్విశేష్ గారు ఇక్కడ షూటింగ్ నిమిత్తం వచ్చి అవైలబుల్గా ఉన్నారని చెప్పి ఇక్కడికి పిలిపించడం జరిగిందండి. సో దిశ యాప్ ఫీచర్స్ అన్నీ ఎక్స్ప్లెయిన్ చేశారు. దిశ యాప్ ఫీచర్స్ అన్నీ ఎక్స్ప్లెయిన్ చేయడంతో పాటు అది డౌన్లోడ్ చేసి వదిలేకుండా అందరినీ రిజిస్టర్డ్ యూజర్స్గా కంటిన్యూ అవ్వమని అతను క్లియర్గా చెప్పారు. ఇవి కాకుండా దిశ యాప్కి సంబంధించి ఎటువంటి అపోహలు అవసరం లేదు, అది ఎటువంటి డీటెయిల్స్ అలాంటివి ఏమీ ట్రాక్ చేయదు దిశ యాప్. తర్వాత మీ ఫోన్లో ఎక్కువ మెమొరీ కూడా అదేమి కన్స్యూమ్ చేయదు. సో అందరూ కూడా మీ స్మార్ట్ ఫోన్స్లలో దిశ యాప్ వేసుకోండి అని చెప్పి ఆయన తెలియజేశారు. దిశ యాప్ గురించి మళ్ళొకసారి ప్రజలు గుర్తు చేయడానికి నేను వచ్చాను. ఇట్ ఈస్ ఎన్ ఎస్ఓఎస్ యాప్ ఆడవాళ్ళ రక్షణ కోసం అండ్ యూ కెన్ యూజ్ ఇట్ ఎనీవేర్ ఎనీ టైమ్. ఈ యాప్లో ఉన్న చాలా మంచి మంచి క్వాలిటీ ఏంటంటే అట్ ఎనీ గివెన్ పాయింట్ మీరు ఒక్కసారి యాప్ నొక్కితే చాలు డైరెక్ట్గా మీరు రిజిస్టర్ అయి ఉంటారు కాబట్టి కంట్రోల్ రూమ్కి నోటిఫికేషన్ వెళ్తుంది. కంట్రోల్ రూమ్ వాళ్ళు ఇమ్మీడియట్గా మీ దరిదాపులో ఉన్న పోలీస్ ఎవరైనా సరే మోటార్ సైకిల్ మీద ఉన్న జీప్లో ఉన్న ఎస్యూవీలో ఉన్న వాళ్ళు మీ దగ్గరలో ఉంటే చాలు డైరెక్ట్గా మీకు ఫోన్లు చేస్తూ మీ దగ్గరికి మిమ్మల్ని కాపాడటానికి వచ్చేస్తారు. అండ్ దట్ ఈస్ వాట్స్ గ్రేట్ అబౌట్ దిస్ యాప్. ఐఎమ్ సో గ్లాడ్ సీఎం గారు దీన్ని పర్సనల్గా తీసుకొని దీన్ని ప్రత్యేకంగా ఆడవాళ్ళ కోసం గ్రీన్ లైట్ చేశారని. సో ఈ రాఖీ పండుగ నాడు దిశ యాప్ గురించి మళ్ళీ గుర్తు చేయడానికి వచ్చాను. గుంటూరులో రమ్యపై జరిగిన దాడి అయినా, విజయనగరం పెట్రోల్ దాడి అయినా, మహిళలపై దాడుల ఘటనల్లో నేపథ్యం మాత్రం సోషల్ మీడియా పాత్ర ఎక్కువగా ఉందని మహిళా కమిషన్ చైర్పర్సన్ వాసిరెడ్డి పద్మ వ్యాఖ్యానించారు. ఇన్స్టాగ్రామ్లో గుర్తు తెలియని వివరాలతో ఐడీ నమోదు చేసి మహిళలకు ఫ్రెండ్షిప్ పేరుతో వేధిస్తున్నారని, ఊరు పేరు తెలియని వ్యక్తులతో స్నేహం చేయడం, వారు ఫేక్ అని తెలిసిన తరువాత బ్లాక్ చేయడం వలన కోపంతో ఉన్మాదంగా మారి మహిళలపై దాడులు చేస్తున్నారని అభిప్రాయపడ్డారు. సోషల్ మీడియా ఫ్రెండ్షిప్ పట్ల మహిళలు అప్రమత్తంగా ఉండాలని కోరారు. ఈ నేపథ్యంలో సైబర్ క్రైమ్ చట్టాలపై మహిళలకు అవగాహన కల్పించేలా చర్యలు తీసుకోనున్నట్లు వివరించారు. లేకపోతే గుంటూరు రమ్య కేసు అయినా రెండు కూడా ఇన్స్టాగ్రామ్ ఫ్రెండ్షిప్స్. ఇన్స్టాగ్రామ్ గురించి నేను కూడా కాలేజ్ స్టూడెంట్స్కి అందుకనే ఒక సైబర్ అవేర్నెస్ కూడా మహిళా కమిషన్ తీసుకుంటుంది. అంటే ఇప్పుడు వేరే అనుకోండి, కనీసం ఒక అడ్రస్, ఒక ఐడి ఉంటుంది, కనీసం అడ్రస్సు, పేరు, వాడు ఎక్కడ ఉంటున్నాడు అనేటటువంటి ఉంటుంది. ఇన్స్టాగ్రామ్లో ఎవడి పేరుతో ఎవడు ఫ్రెండ్షిప్ చేస్తున్నారో కూడా, అకౌంట్లు ఎవరు ఓపెన్ చేస్తున్నారో కూడా తెలియడం లేదు. సరే మీ అకౌంట్ ఎవరో ఒకళ్ళ పేరుతో ఫ్రెండ్షిప్ చేయడం, వాళ్ళు బ్లాక్మెయిల్ చేస్తున్నాడు అనే దృష్టితో వీళ్ళు బ్లాక్ చేయడం, బ్లాక్ చేసింది నన్ను బ్లాక్ చేసింది అనే దాంతోనే కదా రమ్యని అటాక్ చేశాడు. కనుక ఈ టెక్నాలజీ కూడా ఒక రకంగా చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు తీసుకొచ్చింది. ఒక ఉన్మాదం అనేటటువంటిది మారిపోతుంది. కనుక ఆ విషయాల మీద కూడా దృష్టి పెట్టాల్సినటువంటి అవసరం ఉంది. ప్రభుత్వాలు ఏ యాప్ల్ని అలో చేయాలి, లైసెన్సులు వేటికి ఇవ్వాలి, వేటిని కంట్రోల్ చేయాలి అనేటటువంటిది ఒక ఇది ఉమ్మడిగా జరగాల్సినటువంటి ప్రయత్నం. మనం ఇన్సిడెంట్ జరిగిన తర్వాత అందరం బాధపడుతున్నాం, కానీ ఇన్సిడెంట్ జరగడానికి కారణమవుతున్నటువంటి విషయాల మీద ఏవో మహిళా కమిషన్ పని, అదేదో మహిళా సంఘాల పని అన్నట్టుగానే ఉంటుంది తప్ప, ఇవాళ ఒక నేను అందుకనే స్పెసిఫిక్గా కోట్ చేస్తున్నాను, ఇవాళ ముఖ్యమంత్రి గారు ఆలోచిస్తున్నట్లుగా ఇవాళ ఇది ఒక పొలిటికల్ సిస్టంలోకి రావాలి. ఉమెన్ ఇష్యూస్ కూడా ఒక ఇన్సిడెంట్ జరిగితే, ఇంతకుముందు మనం చూసాము రోడ్డు ప్రమాదాలు జరిగితేనో అగ్ని ప్రమాదాలు జరిగితేనో సీఎంలు స్పందిస్తారు తప్ప, ఒక మహిళ యాసిడ్ అటాక్ అయితేనో లేకపోతే మహిళ పైన ప్రేమోన్మాది దాడి చేస్తేనో ముఖ్యమంత్రి స్పందిస్తున్నటువంటిది ఈ ప్రభుత్వంలో ఈ జగన్మోహన్ రెడ్డి గారు మాత్రమే చేస్తున్నారు. మినిస్టర్లను పంపించడం లేకపోతే అధికారులతో మాట్లాడడం
లేకపోతే నష్టపరిహారం ఇవ్వడము, ఇంతకు ముందు ఎప్పుడు కూడా ఉమెన్ ఇష్యూ అనేటటువంటిది పొలిటికల్ సిస్టంలో గవర్నమెంట్ సిస్టంలో రాలేదు. అది కూడా ఒక పెద్ద ఇబ్బంది అవుతుంది. ప్రతి సోమవారం కలెక్టర్ కార్యాలయంలో జరిగే స్పందన కార్యక్రమంలో జిల్లాలో పలు ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజలు తమ సమస్యలను పరిష్కరించాలని కోరుతూ అధికారులకు వినతులు అందజేశారు. జిల్లా కలెక్టర్ ఏ మల్లికార్జున స్వయంగా ప్రజల నుంచి వినతులు స్వీకరించి కొన్నింటికి అక్కడికక్కడే పరిష్కారం సూచించారు. ప్రజల నుంచి వచ్చే సమస్యలను సత్వరమే పరిష్కరించే విధంగా అధికారులు కృషి చేయాలని ఆదేశించారు. సమస్యలు పరిష్కరించడంలో ఎటువంటి నిర్లక్ష్యం వహించినా చర్యలు తప్పవని అధికారులను హెచ్చరించారు. జిల్లా కలెక్టర్తో పాటు జాయింట్ కలెక్టర్లు వేణుగోపాల్ రెడ్డి, అరుణ్ బాబు, ఈస్ట్ ఏసీపీ హర్షిత చంద్ర, శ్రీనివాసరావు ఆయా శాఖల అధికారులు పాల్గొన్నారు. శిష్ట కరణాలను ఓబీసీ జాబితాలో చేర్పించేందుకు కృషి చేస్తానని డిప్యూటీ మేయర్ జియాన శ్రీధర్ హామీ ఇచ్చారు. డాబా గార్డెన్స్ విజయఎఫ్ ప్రెస్ క్లబ్లో జరిగిన రాష్ట్రస్థాయి శిష్టకరణ యువత పోటీల బహుమతి ప్రదానోత్సవ కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని బహుమతులు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. పూర్వం గ్రామాల అభివృద్ధిలో కరణాల పాత్ర ప్రముఖమైందని గుర్తు చేశారు. సభకు అధ్యక్షత వహించిన రామ్ ప్రసాద్ మాట్లాడుతూ ఈ కార్యక్రమం ఏర్పాటు ద్వారా శిష్టకరణ యువతను ఒకే వేదిక మీదకి తెచ్చేందుకు మానాపురం సురేష్ చేసిన కృషిని అభినందించారు. కార్యక్రమంలో పలువురు సంఘం ప్రతినిధులు పాల్గొన్నారు. అంతర్జాతీయంగా మరి మంచి నృత్య ప్రదర్శన ఇచ్చారు. ఆ పిల్లలకి మంచి భవిష్యత్తు ఉండాలని మరి మిగతా విషయాలన్నీ కూడా చెప్పున్నారు. ఈరోజు ఒక ఇబ్బందులన్నీ కూడా మేము కౌన్సిల్ ద్వారా కానీ లేదా మంత్రుల ద్వారా ఎమ్మెల్యేల ద్వారా కూడా తీసుకెళ్ళి ఒక సమస్యలను పరిష్కరిస్తామని మరి పిల్లలందరూ కూడా నా తరఫున పేరు పేరును అభినందనలు తెలియజేసుకుంటూ ఈ కార్యవర్గాన్ని అందరూ కూడా అభినందనలు తెలియజేస్తాం. సాహితీ పరంపర నృత్య ప్రదర్శన ఒక అంతర్జాతీయంగా పిల్లలు మంచి పేరు గావించారు. ఈ యొక్క నృత్య ప్రదర్శన కూడా పిల్లలందరూ కూడా ఈరోజు మన ప్రెస్ క్లబ్లో ఇవ్వడం జరిగింది. పిల్లలందరూ కూడా ఈ యొక్క కమిటీ ద్వారా ఒక బహుమతి ప్రదానోత్సవం ఈరోజు జరగబోతూ ఉన్నారు. శిష్టికరణ యువత ఆంధ్రప్రదేశ్ సాహితీ పరంపర కార్యక్రమాలకి మన డిప్యూటీ మేయర్ జియాన్ శ్రీధర్ గారు రావడం నిజంగా చాలా సంతోషం. ఈరోజు మా శిష్టికరణ యువత కానీ లేకపోతే శిష్టికరణాల్లో ఉన్న ప్రాబ్లమ్స్ కానీ ఆయనకి చెప్పడం జరిగింది. ఆయన సానుకూలంగా స్పందించడం జరిగింది. అలానే ఆయన స్పందించడంతో పాటు ఆయన ఖచ్చితంగా ప్రభుత్వ పెద్దల దృష్టికి తీసుకెళ్తారని చెప్పి చెప్పడం జరిగింది. అలానే ఈరోజు ఎవరైతే ఈ శిష్టికరణ యువకులు లేకపోతే యువత కానీ మొన్న వరలక్ష్మీ వ్రతం రోజు పెట్టిన కార్యక్రమానికి ఈరోజు బహుమతి ప్రదానం కూడా జరిగింది. వారందరికీ ఈ సందర్భంగా హృదయపూర్వక అభినందనలు తెలియజేసుకుంటూ భవిష్యత్తులో మాకు ఏ ఇబ్బందులు ఉన్నా మన డిప్యూటీ మేయర్ గారు మాకు ఆదుకుంటారని చెప్పి తెలియజేస్తున్నాం. కరోనా కారణంగా సుదీర్ఘకాలం మోగపోయిన సినిమా హాల్లో మరల సందడి నెలకొంది. సినిమా యూనిట్ సందర్శన, ఏలలు, కేరింతలు మొదలయ్యాయి. ఈ నేపథ్యంలో ఆదివారం రాత్రి రాజరాజచోర సినిమా చిత్ర యూనిట్ సంఘం థియేటర్ను సందర్శించి ప్రేక్షకులను ఉత్సాహపరిచారు. చిత్ర హీరో శ్రీ విష్ణు థియేటర్లో అందరినీ పలకరిస్తూ సందడి చేశారు. సినిమా డైరెక్టర్ హసిత్ గోలీ మాట్లాడుతూ కరోనా కష్టకాలం తర్వాత విడుదలైన ఈ సినిమా అన్ని కేంద్రాల్లో మంచి పేరు తెచ్చుకుందన్నారు. వైజాగ్ అంటేనే నాకు ఒక చిన్న హ్యాపీనెస్ రావాలంటే ఇప్పుడు కూడా ఇక్కడే చదువుకున్నా, ప్లస్ నాకు రిలేటివ్స్ అందరూ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ ఇక్కడే ఉన్నారు. సో వైజాగ్ స్పెషల్ దట్టు సంగం సరస్సు కానీ వెంటనే నేను చాలా హ్యాపీ ఫీల్ అయ్యా. ఇదే థియేటర్లో నేను చాలా సినిమాలు చూసి కాలేజీలో ఉన్నప్పుడు పెరిగాను. సో నా ఈ రాజరాజ చోర సినిమా ఇంత పెద్ద హిట్ చేసి ఉత్తరాంధ్రలో వైజాగ్లో ఎస్పెషల్లీ కంటిన్యూస్ ఫుల్స్ పడుతూ ఇంత పెద్ద సూపర్ హిట్ చేసినందుకు వైజాగ్ ప్రేక్షకులందరికీ కూడా నా ధన్యవాదాలండి. థ్యాంక్ యూ వెరీ మచ్. చూసిన వాళ్ళు మీకు నచ్చితే మళ్ళీ చూడండి, ఒక 10 మందికి చెప్పండి, మీ ఫ్యామిలీతో రండి, తప్పకుండా ఎంజాయ్ చేస్తారు. మళ్ళా మొత్తం టీం అందరం కలిసి ఈ సినిమాని సెలబ్రేట్ చేసుకోవడానికి 4th వీక్ అలా మళ్ళా మేము వైజాగ్ వద్దాం అనుకుంటున్నాం. విశాఖపట్నం నాకు చాలా ఇష్టం అండి. నేను ఇక్కడ 4-5 ఏళ్ళు చదువుకున్నా, ప్లస్ నాకు బంధువులందరూ కూడా విశాఖపట్నంలోనే ఉన్నారు. సో రెగ్యులర్గా వస్తూ ఉంటాను ఇక్కడ హైదరాబాద్లో. మేము ఎప్పుడు ఇది కావాలన్నా రెస్ట్ కావాలన్నా సరే నేను ఎప్పుడు విశాఖపట్నం వస్తాను. ఫస్ట్ ప్లేస్ నాకు ఇది. ఇది మొన్న 19 రిలీజ్ అయ్యి ఇంతలాగా ఫ్యామిలీ ప్రేక్షకుల కోసం అన్నట్టు మేము ప్రొజెక్ట్ చేస్తే దాన్ని ఇంతలా ఆదరిస్తారని మేము ఎక్స్పెక్ట్ చేయాలి. కాన్ఫిడెంట్గా ఉన్నాం కానీ చాలా ఓవర్వార్మింగ్ రెస్పాన్స్ ఉంది. సో మేము మా ఇట్లా
ఫ్యామిలీస్ మొత్తాన్ని కూడా ఈ పాండమిక్ తర్వాత థియేటర్స్కి కదిలించిన సినిమా ఇది అయినందుకు చాలా చాలా సంతోషం. ఎందుకంటే రానున్న రోజుల్లో ఇంకా చాలా సినిమాలు థియేటర్లోనే రావాలి కాబట్టి దానికి నాంది మా సినిమా బలికింది అన్నదానికి చాలా సంతోషంగా ఉంది. సో ఇంకా రాబోయే ఇప్పుడు రేపు కృష్ణాష్టమి వరకు చాలా సెలబ్రేటరీ జోన్ ఆఫ్ వారమే జరగబోతుంది కాబట్టి ఇంకా ఆల్రెడీ చూసిన వాళ్ళు మీ ఫ్యామిలీస్ని తీసుకొచ్చి ఇంకా ఆదరిస్తారని భావిస్తున్నాను. చాలా థ్యాంక్స్. జిల్లాలో కరోనా వైరస్ దోబూచులాడుతోంది. కేసుల నమోదులో హెచ్చు తగ్గులు ప్రదర్శిస్తోంది. శనివారంతో పోలిస్తే ఆదివారం కేసులు బాగానే పెరిగాయి. శనివారం 58 కేసులు నమోదు కాగా ఆదివారం ఆ సంఖ్య 99 పెరిగింది. వైరస్ జోరు కాస్త పెరగడంతో జిల్లా ప్రజలు అధికారులు కొంత ఆందోళన చెందారు. జిల్లావాసులను కరోనా టెన్షన్ వెంటాడుతోంది. వైరస్ మనుగడ కొనసాగడంతో పాటు కేసుల నమోదులో హెచ్చు తగ్గులు ప్రదర్శిస్తూ జిల్లావాసులు అధికారులను కలవరానికి గురిచేస్తోంది. శనివారంతో పోలిస్తే ఆదివారం కేసులు బాగానే పెరిగాయి. శనివారం 58 కేసులు నమోదు కాగా ఆదివారం ఆ సంఖ్య 99 పెరిగింది. వైరస్ జోరు కాస్త పెరగడంతో జిల్లా ప్రజలు అధికారులు కొంత ఆందోళన చెందారు. ఆదివారం నమోదైన 99 కేసులతో జిల్లాలో మొత్తం కేసుల సంఖ్య 154,838 చేరింది. కాగా వివిధ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతూ రికవరీ అయిన వారి సంఖ్య 152,480 చేరింది. చికిత్స పొందుతూ ఒకరు మృతి చెందారు. దీంతో జిల్లాలో మరణాల సంఖ్య 1,070 చేరింది. వైరస్ పట్టు సడలనందున థర్డ్ వేవ్ ముప్పు పొంచి ఉన్నందున ప్రజలు కరోనా నిబంధనలు పాటిస్తూ మరింత అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంది. సింహాచలేశునికి ఆచారం ప్రకారం శ్రావణ పౌర్ణమిని పురస్కరించుకుని కరాళాచందన సమర్పణకు అర్చకులు శ్రీకారం చుట్టారు. ఇందులో భాగంగా ఆదివారం వేకోజామున స్వామివారిని సుప్రభాత సేవతో మేల్కొల్పి చతుర్వేదాలు పండితులు పఠిస్తుండగా వైదికులు ముందుగా సిద్ధం చేసిన గంధాన్ని స్వామివారికి పైపోతగా సమర్పించారు. ఇలా మరో 7 రోజుల పాటు స్వామివారికి చందనాన్ని సమర్పిస్తారు. సాయంత్రం పల్లికలో ఉత్సవమూర్తి గోవిందరాజస్వామిని ఉభయ దేవేరులతో అధిష్ఠింపజేసి ఆలయ బేడా మండపంలో సంప్రదాయబద్ధంగా తిరువీధోత్సవాన్ని జరిపారు. ప్రతి మనిషి బాల్యంలోని జ్ఞాపకాలను ఏదో ఒక సమయంలో గుర్తుంచుకునే విషయాన్ని ఇతివృత్తంగా మలచి తవ్వకాలు గజల్ గాయని బాల్యం పేరిట పుస్తకాన్ని తీసుకురావడం అభినందనీయమని కేంద్ర అకాడమీ సాహిత్య పురస్కార గ్రహీత స్వామి అన్నారు. ఆదివారం సాయంత్రం ద్వారకానగర్ పౌర గ్రంథాలయంలో జ్యోతిర్మయి మళ్ళ రచించిన పుస్తకావిష్కరణ సభకు ఆయన అధ్యక్షత వహించారు. సెంచూరియన్ విశ్వవిద్యాలయ ఉపకులపతి ఆచార్య జిఎస్ఎన్ రాజు పుస్తకావిష్కరణ చేశారు. కార్యక్రమంలో విజేఎఫ్ ప్రెస్ క్లబ్ అధ్యక్షులు గంట్ల శ్రీనుబాబు తదితరులు పాల్గొన్నారు. రచించి రేడబుట్టి లాంగ్వేజ్లో మనకి అందరికీ అందుబాటు చేశాడు. ఈ పుస్తకం చదువుతుంటే చాలా ఆనందంగా ఉంది. ఒక 36 అంశాలుగా తీసుకొచ్చి వారి బాల్య జీవితాన్ని ఎంతో చక్కగా పొందుపరిచి ఒక విధంగా హాస్యం సమకూడింది. మంచి నాలెడ్జ్ని ఇచ్చారు. బాల్యం అంటే ఎలా ఉండాలో అనేది మనకి ఇప్పుడు చూపించారు. ఆమె రైటరే కాకుండా గ్రేట్ సింగర్, గ్రేట్ ఆర్టిస్ట్, సీజన్ ఆల్ రౌండర్. మరి అటువంటి మేడం గారు ఒక లెక్కడ బుక్ రాసి మనకి అందుబాటులో ఉంచారు. జనరల్గా మహాభారతం ఎందుకంటే లాంగెస్ట్ ఎపిక్, అందులో లేని అంశం ఎక్కడ ఉండదు ఉంటారు. మహాభారతంలో లేని అంశం ఎక్కడ ఉండదనే చాలామంది అంటూ ఉంటారు. నేను చదివాను, బ్యూటిఫుల్ ఎపిక్ అనమాట. అదేవిధంగా ఈ బుక్ చదివిన తర్వాత నాకు ఏమైంది ఫీలింగ్ వచ్చిందంటే బాల్యంలో ఇందులో లేని విషయాలు ఎక్కడ ఉండవాలి అంటే అన్ని అంశాలు చక్కగా కవర్ చేసి మంచి లాంగ్వేజ్, మంచి వొకాబులరీతోటి ఆశ్రూపంలో చక్కటి గ్రాఫిక్స్ ఫోటోలతోటి చక్కగా అందుకొచ్చారు. వారికి మరొకసారి ధన్యవాదాలు. కోవిడ్ నేపథ్యంలో నిలిపివేసిన అప్పన్న అంతరాలయ దర్శనాలు కప్పస్తంభం ఆలింగనం ఆదివారం నుంచి పునఃప్రారంభమయ్యాయి. ఇప్పటివరకు భక్తులకు భోగమండపం నుండి దర్శనాలు కల్పిస్తున్నారు. 300 రూపాయల అతి శీఘ్ర దర్శనం టికెట్లు కొనుగోలు చేసిన భక్తులకు ఈ అంతరాలయ దర్శనం కల్పిస్తున్నారు. గతంలో అంతరాలయంలో నిర్వహించిన అష్టోత్తర శతనామార్చన, సహస్రనామార్చన, స్వర్ణ పుష్పార్చన, స్వర్ణ తులసీ దళార్చన వంటి ఆర్జిత సేవలు ఆలయ కళ్యాణ మండపంలోనే కొనసాగనున్నాయి.
ఓం అనిరుద్ధాయ నమః. సువేందుసింహాయ మంగళం. ప్రజితస్వేత వారాహ గల్పాదీశాయ విష్ణవే. పృథివీగుప్త పాదాయ శ్రీ. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. మహిళా సాధికారతపై నిష్ణాతులతో సదస్సు. మహిళా కమిషన్ చైర్పర్సన్ పాసిరెడ్డి పద్మ వెల్లడి. మాతృభాషలో భాషా అనువాద కృత్రిమ మేధ పరికరం. రూపకర్త బుద్ధా చంద్రశేఖర్ దేశానికే గర్వకారణం. దిశ యాప్ ఉంటే పోలీస్ పక్కన ఉన్నట్లే. అవగాహన కార్యక్రమంలో పాల్గొన్న అడవి శేషు. మహిళలపై దాడుల్లో సోషల్ మీడియా పాత్ర ప్రధానం. మహిళలు అప్రమత్తంగా ఉండాలని కోరిన వాసిరెడ్డి పద్మ. కలెక్టరేట్ స్పందన కార్యక్రమానికి వినతుల వెల్లువ. హాజరైన కలెక్టర్ అధికారులు. హ్యాక్ న్యూస్ ఇంతటితో సమాప్తం. స్టే కనెక్టెడ్ అండ్ కీప్ వాచింగ్. We'll be right back.